చల్లగా పాడుతా తీయగా చల్లగా. ప్రజ్ఞ అందరికి నమస్కారం. అమ్మాయి ప్రజ్ఞ ఎంపిక చేసుకున్న పాట రచన వేటు సుందరామూర్తి గారు, సంగీతం ఏఆర్ రెహమాన్ గారు, గానం మధుశ్రీ గారు, రెహమాన్ గారు. యువ సినిమా నుంచి సంకురాత్రి కోడి. సంకురాత్రి కోడి కత్తి లాంటి కోడి కొంచెం చలిమి చేస్తే అది సొంత మౌనుగా. సంకురాత్రి కోడి కత్తి లాంటి కోడి కొంచెం చలిమి చేస్తే అది సొంత మౌనుగా. చేయిస్తే చింగు సరే కొయ్య ముర్రో, నువ్వు రెండు మూరల పాలు పేయరా, జగడు వచ్చిన తాకవత్తయ్య. కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా, కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా, నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా. కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా.
కొంచెం కొరుక్కు తినవయ్యా, అయ్యా నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా. హుమ 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 హుమ. చాలా బాగుపడ్డారు మీరు. దేశానికి ఆస్కార్ అందించిన సంగీత సంస్కారి మన ఏఆర్ రెహమాన్ గారు సృష్టించిన ఒక చూన్ ఇది. ఒక ప్రణయ గీతం రాస్తే ప్రేమ కవి అంటారు, ఒక భక్తి గీతం రాస్తే వేదాంత కవి అంటారు, ఒక మేజువాణి గీతం రాస్తే రసాత్మక కవి అంటారు, ఈ మూడు ఒకరే రాస్తే వేటూరు గారు అంటారు. ఇది మన అంటే ఎందుకు ఆయన గురించి చెప్తాం అంటే మనదైన దైనందిన జీవితంలో తెలుగు భాషలో ఉండే వాడుక పదాలు మనం రోజు ఉచ్చరించేవి వాడేవి ఒక 12,000 to 13,000 పదాలు ఉంటే కనుక అది వాడితే మనకు ఒకరోజు జీవితం తెల్లారిపోతుంది, గడిచిపోతుంది. కానీ ఆయన పాటల్లో 40,000 పదాలు పైచిలుకు పదాలు పెట్టి పాటలు రాశారు. ఆయన రాసిన 10,000 పాటల్లో దాంట్లో ఒక 20% ఆయన సృష్టించిన పదాలు ఉంటాయి. అంత గొప్ప మహా అంటే నాలాంటి నేటితరం రచయితలకి ప్రాతస్మరణీయుడు. ఏం పాడావయ్యా? ధన్యవాదాలు. అతను మొదటి నుంచే పాటను ఎంజాయ్ చేస్తూ వెయిట్ చేస్తున్నాడు ఎప్పుడెప్పుడు వస్తుందా అని. కానీ వాట్ ఎ సింగింగ్. ఏం కంపోజిషన్ అండి రెహమాన్ది? ఇది చాలా గొప్ప కంపోజిషన్. అసలు ఎంత అందంగా చేశాడో, అసలు ఎంత అందమైనటువంటి కళలు ఉన్నాయో మధ్యలో మ్యూజికల్గా. అసలు దరితానా అది విన్నప్పుడే ముందు ఎలా అనిపిస్తుంది అసలు? దరి దరి దిరి రి దిరి తానా. ఏ గజల్కు తక్కువ కాదు ఇది. దాన్ని అతను ఒక అద్భుతమైనటువంటి సందర్భానికి వాడిన పద్ధతి. ఏ నౌషద్ గారి పాటకేం తక్కువ తీసిపోయినటువంటి పాట కానే కాదు ఇది. అంత గొప్ప కంపోజిషన్. ఎంత బాగా చేశాడో అసలు ఈ పాటలు. ఈవెన్ క్లాసికల్ మ్యూజిక్ తెలిసిన వాళ్ళు కూడా చాలా చాలా గొప్పగా. ఆ అమ్మాయిది ఆ వాయిస్ చాలా మార్ధవంగా ఉంటుంది. ఎవరి పేరు? మధుశ్రీ కదా. చాలా మా బెంగాలీ అమ్మాయి. అమ్మాయి ఎక్కడెక్కడి నుంచో పట్టుకొస్తాడు రెహమాన్. 3 cheers to Rehman. నో డౌట్ అబౌట్ దట్. సామాన్యుడు కాదు అక్కడ. మొట్టమొదటి లైన్ ఒకటి చాలు మనల్ని పట్టించుకోవడానికి. హుమ్ హుమ్మ ఒకసారి పాడతల్లి అది. ఎక్కడ అన్నా సరే ఎక్కడో ఒక చోట అది షార్ప్ అవడమో లో అవడమో తచ్చినట్టు తెలిసిపోతుంది. పాససస రిస పాససస రిస పాససస రిససస. ఎక్కడొచ్చినా అది పర్ఫెక్ట్గా ఉండాలి. ఇంత స్లోగా అంటే కరెక్ట్గా వస్తుంది. అరే అది పక్క నోట్ కొట్టినట్టు చాలా ఉండి తీరాలన్నమాట. అక్కడ ఇబ్బంది పడుతున్నారు. జనరల్గా అమ్మ నువ్వు పాడిందంతా బాగుంది. దీంట్లో క్రిస్ప్గా ఉండాలి నోట్స్ అన్నీ కూడా. తరిత నిన్నటుపి నందులాలు హాయ్ గయో రే. అలా ఉండాలన్నమాట ముజ్రాలు. అది ఎక్స్ప్రెషన్ ఎంత బాగా నాకు ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది రెహమాన్ది. అతను ఆ మాట అంటేనే సిగ్గుపడిపోతాడు. ఇప్పటికీ అట్లాగే ఉంటాడు. రెహమాన్ ఇట్రా నేను ముద్దు పెట్టుకోవాలి ఎంత బాగా ఉండండి సార్ గురు ఉండండి గురు అంటాడు అతను. అంత అంత సిగ్గరి మనిషి అంత. కానీ ఎంత గొప్ప పాట. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.